ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో మద్యం మాఫియా రెచ్చిపోయింది. అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందగా ఎస్ఐ అశోక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. లిక్కర్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అడిషనల్ డీజీ ఆనంద్ కాస్గంజ్ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.